హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మనం అల్సీఫ్ మాల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, సో కమ్ లెట్స్ గో. అల్సీఫ్ మాల్ చాలా స్పెషల్, ఎందుకంటే దుబాయ్లో ఉండే అన్ని రెగ్యులర్ మాల్స్లో కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ఓపెన్ మాల్ టైప్లో ఉంటుంది, చాలా ఎస్థెటిక్గా అండ్ ఓల్డ్ దుబాయ్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది ఈ మాల్ అంతా. అండ్ ఆల్సో లోకల్స్కి అండ్ టూరిస్ట్స్ కూడా ఇది చాలా ఫేమస్ స్పాట్. ఇక్కడ మన మాల్ ఎంటర్ అవ్వగానే చాలా సువినీర్ షాప్స్ ఉంటాయి. ఈజిప్షియన్ అండ్ గల్ఫ్ కంట్రీస్లోంచి మనకి ఎలాంటి సువినీర్స్ కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి. అండ్ చాలా మంచి కందూరాస్ అండ్ అబాయాస్ కూడా ఉంటాయి. అబాయాస్ అంటే మనం బుర్కాస్ అని కూడా పిలవచ్చు, కానీ కొంచెం డిజైనర్ పీసెస్లా ఉంటాయి. ఈవినింగ్స్ మనం 4:30 to 5 అలా విజిట్ చేస్తే ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇది చాలా పెద్ద మాల్, సో మనం చాలా దూరం నడుస్తూనే ఎక్స్ప్లోర్ చేయాలంతా. సో అందరూ షూస్ వేసుకొని వస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ మాల్కి రైట్ సైడ్ మనకి చాలా పెద్ద వాటర్ లేక్ ఉంటుంది, ఆ లేక్కి ఆపోజిట్లో మనకి న్యూ దుబాయ్ కనిపిస్తుంది. సో ఒక మంచి కాంట్రాస్ట్ మనం చూడొచ్చు అల్సీఫ్కి వచ్చామంటే, ఓల్డ్ దుబాయ్ బిల్డింగ్స్ అన్నీ ఇటుపక్క అండ్ న్యూ దుబాయ్ అంత అటుపక్క మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ని డో క్రూజెస్ అంటారు. సో ఇది మనకి బోట్ రెస్టారెంట్స్ లాగా అండ్ ఆల్సో బోట్ క్యాఫెటీరియాస్లా ఉంటాయి. ఇందులో మనం ఈ వాటర్ పార్క్ అంతా కూడా తిరగచ్చు. దుబాయ్లో ఎలాంటి పబ్లిక్ అట్రాక్షన్ ప్లేసెస్లో అయినా ప్రేయర్ రూమ్స్ అండ్ టాయిలెట్స్ చాలా మ్యాండేటరీగా ఉంటాయి, సో మనం దానికోసం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటీరియర్ డెకర్ చాలా ఎస్థెటిక్గా చేస్తారు. సో ఇక్కడ మ్యాజిక్ రగ్స్ అనే షాప్ ఉంది, ఈ డోర్ చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ చేసుకున్నాం. ఈ అల్సీఫ్ మాల్లో చాలా మంచి ఫ్యాబ్రిక్ స్టోర్స్ కూడా ఉంటాయి, చాలా మంచి కార్పెట్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ హ్యాండ్మేడ్ క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ హ్యాండ్ పెయింట్ చేసినవి, మనకి డెకరేషన్ బౌల్స్, ప్లేట్స్ అండ్ ఆల్సో సర్వింగ్ ప్లేట్స్ చాలా బాగుంటాయి. వీటి ప్రైస్ రేంజెస్ అన్నీ 20 dirhams నుంచి 500 dirhams వరకు ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద డిజైన్ అండ్ సైజ్. సో మనం బార్గెన్ చేసుకొని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ అల్సీఫ్ మాల్లో అరబిక్ రెస్టారెంట్స్ కూడా చాలా ఫేమస్, ఇక్కడ లోకల్ ఫుడ్ అంతా ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇక్కడ యాంటిక్ స్టోర్స్ అయితే కుప్పలు తిప్పలుగా ఉంటాయి, మీకు కనుక యాంటిక్ కలెక్షన్ ఇష్టమైతే చాలా చాలా టైం ఇక్కడే మీరు స్పెండ్ చేస్తారు. చాలా మంచి షాండిలేయర్స్, లైట్ బల్బ్స్ అండ్ ఆల్సో హ్యాంగింగ్స్ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నవి నేను ఏంటని అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే డోర్ హ్యాండిల్స్ ఇవి. అసలు చూడండి ఎంత బాగున్నాయో, మనం ఇంటిని చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సన్సెట్ టైంకి ఇక్కడ చాలా ఎక్కువ బర్డ్స్ వస్తాయి. అల్సీఫ్ మాల్ అనే కాదు, ఇన్ జనరల్గా దుబాయ్లో కూడా మనం చాలా ఎక్కువ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి లైఫ్ పోర్ట్రేట్స్ కూడా వేస్తారు. ఈ కింగ్ పోర్ట్రేట్ అయితే 5000 dirhams అంట, 1 week టైం పడుతుంది. అండ్ ఆల్సో చాలా మంచి పెయింటింగ్స్ దొరుకుతాయి. ఇక్కడ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ కాపీస్ కూడా పెయింట్ చేస్తారు, లైక్ విన్సెంట్ వాన్ గాగ్ అండ్ పికాసో, లియోనార్డో డా విన్సీ, అన్ని పెయింటింగ్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, మనకి 200 dirhams నుంచి కాపీస్ అయితే 10,000 dirhams వరకు కూడా వీళ్ళు కోట్ చేస్తారు. ఇక్కడ ఏరోప్లేన్ కూడా బర్డ్స్లో కలిసిపోయింది చూడండి. ఇది మాల్ టెర్రస్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. యూజువలీ టెర్రస్లోకి పర్మిషన్ లేదు, ఒక క్యాఫెటేరియా పైనుంచి నేను ఈ షాట్ తీశాను. అండ్ దుబాయ్ స్టార్ బక్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ స్టార్ బక్స్, మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు. చాలా ఏన్షియంట్ దుబాయ్ వైబ్స్ ఉంటాయి ఈ స్టార్ బక్స్కి. అండ్ సన్సెట్ టైం అయితే మనకి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ మాల్ అంతా. ఇక్కడ మాల్లో మస్ట్ ట్రై అంటే ఈ లోకల్ డెజర్ట్సే, బక్లావా అండ్ కునాఫా అండ్ ఇంకా చాలా డెజర్ట్స్ ఉన్నాయి, నాకు అన్ని పేర్లు కూడా ఐడియా లేదు. అన్ని డెజర్ట్స్ ఉంటాయి ఇక్కడ. కలాకండ్ కలాకండ్ కాదు, బాదుషా జాంగ్రీ జాంగ్రీ కాదు, ఇలా ఉండి లోపల కొబ్బరి స్టఫింగ్ కానీ డ్రై ఫ్రూట్ స్టఫింగ్ కానీ ఉండి ఇలా శంఖల్లా ఉంటది కదా. చెప్తాను కజ్జికాయ. కజ్జికాయ
సీతమ్మ మార్కెట్లో కజ్జికాయ తింటే వాళ్ళు పెళ్లిలో కూడా ఏదో అదేదో ఉంటది అంటే కజ్జికాయ అని అడుగుతాడు. కజ్జికాయలో ఉంది కాకపోతే ఇదేంటో ఇదేదో పేరు చెప్పాడు తెలీదు. చూడ్డానికి ఎలా ఉందంటే సూజీ కేక్ లా ఉంది, సూజీ కేక్ లా ఉంది, సూజీ కేక్ లా ఉంది కాదు సూజీ కేక్. మన ఇండియన్ స్వీట్స్ బాగుంటాయి. శుక్రం డెజర్ట్స్ తినేసిన తర్వాత మాకు ఒక చాలా కూల్ యాంటిక్ స్టోర్ కనిపించింది. నన్ను అడిగితే అల్సీఫ్ మాల్లోని ఇంతకంటే మంచి స్టోర్ ఎక్కడా లేదు. అసలు వీళ్ళ కలెక్షన్ అయితే ఇన్సేన్ ఉంది. ఏ టు జెడ్ మనకి ఎలాంటి ఐటెం కావాలంటే యాంటిక్స్లో ఆ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఈ స్టోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండిపోయాము. ఇక్కడ ఒరిజినల్ ఫర్ ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకి, అండ్ ఆల్సో చాలా కూల్ టెలిఫోన్స్, ఓల్డ్ మోడల్లో ఉన్నవి, టేప్ రికార్డర్స్, ఇంకా యూ నేమ్ ఇట్ గైస్, మీకు ఏది కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. మనకి 20-30 దిరస్ నుంచి స్టార్ట్ అవుతున్నది ఇక్కడ, అండ్ ఆల్సో మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఈ స్టోర్ లోపలికి వస్తే ఆల్మోస్ట్ ఒక 100-200 టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి యాంటిక్వి, అండ్ ఆల్సో కాయిన్స్ ఉన్నాయి, డాగర్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనం హోమ్ డెకోర్ చాలా బాగా చేసుకోవచ్చు ఇలాంటి ఐటమ్స్తో. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ కాయిన్స్ ఉన్నాయి, చాలా ఇయర్స్ ముందు కాయిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఎల్సీఫ్ మాల్లో ఇంకొక కూల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్మార్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి పోలీసులు ఉండరు, మనమే వెళ్ళి డిజిటల్గా ఏదైనా కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. స్టేషన్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. మనకి ఎల్సీఫ్ మాల్ దగ్గరలోనే ఒక ఆర్టీఏ మెరైన్ స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బోట్లో మనం నియరెస్ట్ మెట్రో స్టేషన్కి రీచ్ అవ్వచ్చు. సో అది గైజ్ అల్సీఫ్ మాల్ వ్లాగ్. టూరిస్టులు ఎవరు వచ్చినా సరే తప్పకుండా అల్సీఫ్ ఏరియాని విజిట్ చేయొచ్చు. దుబాయ్లో ఉన్న రెగ్యులర్ మాల్స్లా కాకుండా ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది, రస్టిక్ అండ్ ఓల్డ్ దుబాయ్ వైబ్స్తో. ఈజీగా ఒక 4-5 అవర్స్ టైం పాస్ అయిపోతుంది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వ్లాగ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్. బై బై.